हेलो हाय अंडी गुड ईवनिंग एला उन्नारंता बागुन्नारा ई रोज नेनु मीतो मा तम्मुडि निश्चितार्थम वीडियो शेर चेस्तुन्नानु ओके फ्रेंड्स इप्पुडैते मेमु स्टार्ट अयिपोयामु इंटि दग्गर नुंचि एवरेवरं वेल्तुन्नामंटे कार्लो नेनु मा मध्यवाल वैफ अलागे यश्वंत हास्नि अलागे मा हस्बेंड मा इंटि दग्गर नुंचि बयलुदेरामु इंका तर्वात अम्म वाळ्ळ इंटि दग्गरिकि वेल्लि మా తమ్ముడిని ఇంకెవరైనా ఎక్కితే వాళ్ళని తీసుకెళ్ళాలి. అలాగే చుట్టాలని ఎక్కువ మందిని పిలవలేదండి, నిశ్చితార్థమే కదా. ఒక 20-25 మెంబర్స్ని పిలుచుకున్నాము ఈ కరోనా టైంలో. ఎందుకులే రిస్క్ చేయడం అనుకొని ఒక 20-25 మెంబర్స్ అంటే దగ్గర బంధువుల్ని మాత్రమే పిలిచాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా నాన్నని అలాగే మా బ్రదర్ని వీళ్ళిద్దరిని కారులో ఎక్కించుకొని ఇంకా బయలుదేరాము. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా టెంపో మాట్లాడామన్నమాట. ఒక 20-25 మెంబర్స్కి టెంపో మాట్లాడాము. ఇంకా వాళ్ళంతా టెంపోలో వస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్న జోకులు వేస్తూ ఉన్నాడు. ఏంటో అంటే నేను వీడియో తీయడానికి ఫోన్ ఆన్ చేసుకుంటే కెమెరా ఆయన వచ్చేసి తలదువ్వు కూడా అలా చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మేము బయలుదేరిపోయామండి. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా వెనక చుట్టాలందరూ వెనక వస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే కొంచెం గతుకులుగా అలా ఉంటుంది అన్నమాట. అందుకనే కారు తెగ ఊగుతూ ఉంది. ఇంకైతే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే లోపలే అమ్మాయిని రెడీ చేసి పెట్టేశారు. ఫస్ట్ అమ్మాయితో పూజ చేపిస్తారంట కదా, పంతులు గారు అందరూ వచ్చేస్తున్నారనమాట. ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంకా అన్నీ తీసుకొని మేమేం తెచ్చామో అవన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మాయిని రెడీ చేస్తూ ఉన్నారండి. మేము అట్టజడ అంటారు కదా, అట్టజడ తీసుకురమ్మన్నారు. అట్ట పూలతో కుట్టిన అట్టజడ ఆ అమ్మాయికి ఇంకా అందరినీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా చుట్టాలందరూ వచ్చారండి. ఏదో ఒక 20-25 మెంబర్స్తో అయిపోద్ది అనుకున్న ఆ నిశ్చితార్థం దాదాపుగా ఒక 100 మెంబర్స్ వరకు వచ్చారు. మా చుట్టాలు ఒక 35-40 మెంబర్స్ ఉండొచ్చు, లేదు ఒక 35 మెంబర్స్ ఉండొచ్చు. ఇంకా అమ్మాయి వాళ్ళ చుట్టాలు చాలామంది ఎక్కువ మంది వచ్చారనమాట. ఒక 100 మెంబర్స్ అయితే అయిపోయారు. ఇక్కడైతే అమ్మాయికి వచ్చేసి అట్టజడ వేస్తూ ఉన్నారు.
ఇక్కడ మేము వచ్చేసి అమ్మాయికి ఏమేం తీసుకెళ్ళాం అనేది చూపిస్తున్నానండి. ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది. 5 రకాల పండ్లు తీసుకురమ్మన్నారు. ఇక్కడ నల్ల ద్రాక్ష తీసుకెళ్ళాం మేము. సారీ, నల్ల ద్రాక్ష తీసుకెళ్ళకూడదంటే తెల్ల ద్రాక్ష తీసుకెళ్ళాలంట. ఇక్కడ మేము వచ్చేసి అరటిపండ్లు, ద్రాక్ష, నిమ్మకాయలు, దానిమ్మకాయ, ఆపిల్ కాయలు తీసుకెళ్ళాము. తర్వాత వచ్చేసి చీరా జాకెట్ తీసుకెళ్ళాము. అలాగే విడిగా ఇంకొక 5 రైకులు తీసుకెళ్ళాము. ఒక పావడ తీసుకెళ్ళాము చీర మీదకి. అలాగే స్వీట్స్ తీసుకెళ్ళామండి. 5 రకాల స్వీట్స్ తీసుకెళ్ళాము. 2 పూలమాలలు తీసుకెళ్ళాము. ఇంకా ఆకు వక్కలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలంట. ఇవన్నీ కూడా తీసుకెళ్ళాము. అమ్మాయికి ఇవన్నీ పతానం అన్నమాట, అంటే నిశ్చితార్థంలో మేము ఇవన్నీ అమ్మాయికి ఇవ్వాలి. ఇంక ఇక్కడ నీట్గా పూజ గీజ అన్నీ చేసేస్తున్నారు. మేము వచ్చే లోపల చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. నిశ్చితార్థం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మేమేమైతే తీసుకొచ్చామో చీర, జాకెటు, పండ్లు, స్వీట్స్ ఇవన్నీ కూడా 1 బై 1 తీసుకెళ్తూ ఉన్నారు. ఇదండి మా చుట్టాలన్నమాట వీళ్ళందరూ. ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ అమ్మాయిని కూర్చోబెడతారంట పూజలో. అమ్మాయినైతే పూజలో కూర్చోబెట్టేశారండి. ఇంకా అందరూ 1 బై 1 ఇంక మొత్తం బయటికి వెళ్తూ ఉన్నారు. చూడండి ఇంకా ఫుల్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఫుల్గా ఉన్నారనమాట. ఇంక నేనైతే జస్ట్ అలా ఒక్కసారిగా వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు కూర్చో ఉన్నాడు. హవి గాయత్రి కింద ప్రణయామే వినియోగ ఓం భూహం ఓం భవ ఓకం స్వహం ఓం మహ ఓం జనహం ఓం తవ ఓకం సఖ్యం తత్స విధురేణ్యం గర్భా దేవస్థలిమే జయ ప్రచోదయ ఆదుహం ఓం మాపో చోదయ సమృతం బ్రహ్మ భోర్భోసర్వోపా దృక్షం ఘోర శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర పరిచర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అజ బ్రహ్మణ ఇతివ్రహారార్థే పురాహ కల్పే యుగ సంవంతరే కలియుగే బ్రహ్మ శుభోద్వీపే భరతవృషే భరతఖండే విరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాకావ్యర్యుః యజమానస్య స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణః హరిహరః సన్నిధో. అమ్మాయి పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అబ్బాయిని కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను. ఘోరే నాగవల్లిదలైధం ముక్తాచూర్ణ తాంబూలం ప్రతివృక్షితాన్ ఓం అమ్మాయి
అబ్బాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేస్తారు. అలాగే ఆ రింగ్స్ కూడా మార్చుకుంటారన్నమాట. ఇప్పుడైతే అది కూడా చూడండి. ఫోటోలు తీయండి. చూడు చూస్తేదా ఫోటోలు బాగొచ్చింది నాకు. చెప్పలేదు వాళ్ళకి, అది తెలియని వాళ్ళు చెప్పలే. మళ్ళీ పెట్టుకో ఒకసారి, పెట్టుకో పెట్టుకో సపోర్ట్ పెట్టండి. ఎంత పెట్టుకోండి దగ్గరేదా మొత్తం లేదు చెప్పలేగా. మై మీరు రండమ్మా, మీరు ఇట్లాంటి పళ్ళు అందించారు వాళ్ళకి. పళ్ళు కూర్చో, వీడియోను ఫోటోలు రెండు తీసా నేను. లేరా సరిపోయినవా ఫోన్ అర్చనక్క లాగుండవా. నిశ్చితార్థం అయితే ఏదో అనుకున్నాం, సింపుల్గా అయిపోద్ది అనుకున్నాం, గ్రాండ్గా బాగానే జరిగిందండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ వాళ్ళని బ్లెస్ చేయండి. అలాగే ఈ మంత్ 27th మ్యారేజ్ కూడాను, అది కూడా షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. అలాగే షాపింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకోసం కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.